దర్బాక్ ఎమ్మెల్యే రామలింగన్న గారు అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్న సంగతి ఇదివరకే తెలిసింది. ఆయన హాస్పిటల్లో బాధపడుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం. కన్సెన్స్ మొత్తం ప్రజలందరం ఆయన అతి త్వరలో కోలుకొని ప్రజల ముందుకు వచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ భగవంతుని దయతోని రామలింగన్న అతి త్వరలో కోరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అభివృద్ధి పనుల కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ఒక 10 రోజులు కనిపించకుండా పోతే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. ఆయన వచ్చి మరీ కాన్ఫిడెన్స్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ అదేవిధంగా కోరుకుంటున్నారు. అభివృద్ధిలో ముందుండే అన్న హాస్పిటల్లో ఉండే వరకులా ప్రజలందరూ తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఆరోగ్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాము. ఆయన అతి త్వరలో కోలుకొని దుబ్బాక కాన్ఫిడెన్స్ని మరీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ముందుకు తీసుకెళ్తాడని కూడా మేము అనుకుంటున్నాము. ఆ భగవంతుని అండదండలు అన్నకు ఎప్పుడు ఉంటాయి, ప్రజల అండదండలు కూడా అన్నకు ఎప్పుడు ఉంటాయి. మా అందరి అండదండలతోని భగవంతుని అండదండలతోని అన్న అతి త్వరలో కోలుకొని దుబ్బాక ప్రజల ముందుకు వస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.